విధాలకు కారకులు ఎవరో మొదట తేల్చాలి. రెండవది, ఏదైతే ఈ డాటా ఎంట్రీ కాంట్రాక్ట్ ఇచ్చిందో గ్లోబల్ ఎరీనా సంస్థ ఎవరిది, దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఈ గ్లోబల్ ఎరీనా సంస్థకు ఉన్న అనుభవం ఏంది, ఆంధ్రప్రదేశ్లో ఇదే సంస్థ తప్పిదాలకు పాల్పడితే తొలగిస్తే ఆ సంస్థకు రెడ్ కార్పెట్ వేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాంట్రాక్ట్ అప్పగించాల్సి వచ్చింది. ఇవాళ అశోక్ కుమార్ గారు చెప్పే ప్రకారమే 99 మార్కులు వచ్చిన విద్యార్థినికి 00 మార్కులు, అంటే 99 ఉన్న కాడ 00 వచ్చినాయని వారే ఒప్పుకుంటూ, అంటే ఒక విద్యార్థి యొక్క బంగారు భవిష్యత్తును మీరు అప్పజెప్పిన కాంట్రాక్టు సంస్థ కాల రాస్తుంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తలేరు, ఎందుకు సంబంధిత శాఖ మంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడడం లేదు. ఈరోజు సంబంధిత శాఖ మంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు ముఖం చాటేసి ఇన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు గందరగోళానికి లోనవుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నా, ఎన్నికల కంటే ముందు మంచిర్యాలలో ఒక రైతు తన బాసుపుస్తకాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, సారు, కారు, సర్కారు మొత్తం కదిలి ఆ సమస్యను పరిష్కరించడం అని చెప్పారు. మరి ఇవాళ ఇన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఇంటర్మీడియట్ బోర్డు ముందల వాళ్ళ తల్లిదండ్రులందరూ రోడ్ ఎక్కి ప్రతిపక్షాలందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించండి మహోప్రభు అని ప్రభుత్వంతో మాట్లాడుతుంటే ఎందుకు ప్రభుత్వం కదలడం లేదు? అంటే ఎన్నికలు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి కాబట్టి ప్రజలు అవసరం లేదంటున్నారా, లేదా జరిగిన తప్పిదాలల మీ బంధువులు, మీకు కావాల్సిన వాళ్ళు, మీ సంబంధికులు కాంట్రాక్టులలో పరోక్షంగా ప్రత్యక్షంగా భాగస్వామ్యం తీసుకున్నారు కాబట్టి గ్లోబరీనా సంస్థ వెనకాల మీ సంబంధిత మంత్రులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ఈరోజు మీరు అనుకుంటున్నారా? ఒక విద్యా అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకుడు కేటీఆర్కు సంబంధం లేదు ఈ సంస్థతో అని అంటున్నాడు. నేను సూటిగా అడుగుతున్నా నాయకుని, కేటీఆర్కు సంబంధం ఉందని ఆరోపణ ఎవరు చేశారు? మీరెవరు వివరణ ఇవ్వడానికి? కేటీఆర్ భావమరుదులకు ఈ గ్లోబల్ ఎరీనా సంస్థతో సంబంధం ఉందా లేదా అని తేల్చాల్సింది ఎవరు? అసలు విచారణకు ఆదేశించకుండా, విచారణ జరగకుండా, విచారణ సంస్థలు చెప్పకుండా ఉద్యోగ సంఘాల నాయకుడు బయటకు వచ్చి కేటీఆర్కి ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటన చేస్తుండంటేనే దీని వెనకాల ఉన్న మత ఏంటండి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.